ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం గడికోట గ్రామంలో ఇటీవల జరిగిన పంచాయతీ ఎంపీటీసీ ఎన్నికలలో ఏకగ్రీవంగా ఎంపీటీసీగా ఎన్నికైన పిడుగు శ్రీనివాసరెడ్డి తన కారులో మద్యం కేసులు ఉన్నాయి. సమాచారం తెలుసుకున్న ఒంగోలు ఎక్సైజ్ మరియు ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాస్ సీఐ తిరుపతయ్య తమ సిబ్బందితో కలిసి దాడులు జరిపి అదుపులో తీసుకుని అతని వద్ద నుండి 24 కేసులు మద్యం స్వాధీనం చేసుకున్నారు. స్టేషన్ కు తరలించి విచారిస్తున్నారు. ఈ దాడిలో ఓల్డ్ ట్రావెల్ 11 కేసులు, హై వోల్టర్స్ 9 కేసులు, వర్జినల్ చాయిస్ 5 కేసులు ఉన్నాయి. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం అసిస్టెంట్ కమిషనర్ ఒంగోలు మాకు అందిన సమాచారం మేరకు నేను శ్రీనివాస్ అసిస్టెంట్ కమిషనర్ మరియు మా ఇన్స్పెక్టర్ ఎన్ తిరుపతయ్య, మా ఎస్ఐలు సత్యనారాయణ రమేష్, సిబ్బంది కలిసి ఇక్కడ గిద్దలూరు ఏరియాలో గిద్దలూరు మండలం గడికోట గ్రామంలో ఇడుగు శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి బెంగళూరు నుంచి కర్ణాటక నుంచి అక్రమ మద్యం తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నాడన్న ఒక సమాచారం మేరకు మేము నైట్ ఎర్లీ అవర్స్లో ఇక్కడికి వచ్చి వాళ్ళ ఇంటి వద్ద రైడ్ చేయడం జరిగింది. వాళ్ళ ఇంటి దగ్గర నుంచి దాదాపు మేము 25 బాక్సుల టెట్రాప్యాక్స్, అంటే 1200 ఓ బాక్స్లో 48 టెట్రాప్యాక్స్, 180 ml సైజు 1200 టెట్రాప్యాక్స్ని, వివిధ రకాల బ్రాండ్స్, ఓల్ట్రా ఎంఎస్కి 11 కేసులు, హైవర్డ్స్ ఫైన్ విస్కీ 9 కేసులు, ఒరిజినల్ చాయిస్ విస్కీ 5 కేసులు, మొత్తం 25 కేసుల లిక్కర్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. అలాగే ఆ 25 కేసుల్లో కొన్ని కేసులు కార్లో విట్రా బ్రీజా కార్ అందులో కూడా ఉంటే అందులో కలిపి మొత్తం 25 కేసుల్ని స్వాధీనం చేసుకుని ఆ పిడుగు శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తిని మేము అరెస్ట్ చేయడం జరిగింది. ఇతను మొన్న ఎలక్షన్స్లో కూడా ఆ ఊర్లో ఎంపీటీసీ అభ్యర్థిగా కూడా పోటీ చేస్తున్నాడు. అతనే ఈ ఎలక్షన్ సందర్భంగానే నేను ఈ కర్ణాటక మద్యం తీసుకురావడం జరిగింది. అయితే ఈ కరోనా నేపథ్యంలో లాక్డౌన్ తర్వాత ఏకగ్రీవంగా కూడా ఎన్నికైనాడని తెలిసి అతను చెప్పడం జరిగింది. ఈ కరోనా లాక్డౌన్ నేపథ్యంలో ఈ మద్యంకి విపరీతమైన డిమాండ్ ఉండడంతో ఇప్పుడు తీసి అమ్మడం వల్ల అతను ఈ మాకు మా వరకు ఈ సమాచారంలో వచ్చిన తర్వాత ఇప్పుడు వచ్చి మేము అతన్ని పట్టుకొని ఫర్దర్ యాక్షన్ కోసం ఇక్కడ గిద్దలూరు ఎక్సైజ్ స్టేషన్ వారికి మేము